హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. వెల్కమ్ టు మోనా లక్కీ ట్రెండ్స్ ఛానల్. ఈరోజు టైటిల్ ఏం పెట్టానంటే వైకుంఠ ఏకాదశి అని పెట్టానండి. మొన్న మేము వైకుంఠ ఏకాదశి నాడు టెంపుల్కి అది వెళ్ళాము. అది ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపించేస్తాను. ఆల్రెడీ అయితే వెంకటేశ్వర స్వామి తీసేసాను, ఒకసారి చూపించాను మీకు. కాకపోతే మేము వెళ్ళామని మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. హాయ్ చెప్తున్నాను. మాస్కులు కూడా పెట్టుకున్నామండి. నేను మా వారు వెళ్తున్నాము. మా పిల్లలు అయితే తర్వాత వెళ్తారనేసి ఇంకా రెడీ అవ్వలేదనేసి మేమైతే బయలుదేరిపాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా చిన్నాన్నగారు అమ్మే మా చెల్లి, తను కూడా వస్తానంటే తను కూడా వీడియో తీస్తున్నాను. అదైతే తీయకోనంటుంది. ఇప్పుడైతే మేము దగ్గరికి వచ్చేసామండి. చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అది కూడా గోపురం అన్నీ చూపించేస్తున్నాను. అక్కడైతే గుడి అయితే అలా ఏర్పాటు చేశారండి. అగోండి అక్కడ ధనుర్మాస మహోత్సవంలో కూడా పెద్ద బ్యానర్ అది పెట్టారు. ఇంకా మొత్తం అంతా మీకు బయట అంతా చూపించేస్తున్నాను. ద్వారం దగ్గర నుంచి అక్కడ చూసారా, దేవుళ్ళు బొమ్మలు అవి పెట్టారు అలాగా, అవి కూడా చూపిస్తున్నాను మీకు. ఇంకా లోపలికి వెళ్దామనేసి మేము మా చెల్లి గురించి వెయిట్ చేస్తున్నాము. మాస్క్ పెట్టుకోలేదంటే తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. లోపలికి వెళ్ళేది అది మీకు చూపించేస్తున్నాను. ఇంకా ఏంటంటే బయటే అంతా తీసానండి నేను. ఇంకా లోపలికైతే మనకి ఎలా లేదు కదా, దేవుణ్ణి అయితే చూపించకూడదు. ఇదైతే ధ్వజస్తంభం దగ్గర అయితే నేను తీసానండి. చూడండి జనం అయితే అలా ఉన్నారు. ఇంకా జనాలు అయితే ఇంకా రాలేదు. మేము వెళ్ళిగా వెళ్ళాము గుడికైతే. ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే చాలా రష్గా ఉందంటండి. మేము వెళ్ళిగా వెళ్ళిపోవడం వల్ల కొంచెం దర్శనం అయితే బాగానే జరిగింది. అక్కడైతే మనకైతే ఫ్రీ దర్శనం ఉంది. నెక్స్ట్ ఏంటంటే చూసారా, అక్కడ ప్రత్యేక దర్శనం అని 50 రూపాయలు అని పెట్టారు. ఇది బ్యానర్స్ కూడా పెట్టారు అక్కడ. డీటెయిల్స్ అవి ఏంటో మరి ఇంకా నేను క్లియర్గా చూపించడం లేదు, ఎందుకంటే ప్రదర్శనలు అవి చేస్తూ మీకు చుట్టూ చూపిద్దామనేసి అలా వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, అలంకరణ అయితే అలా చేశారు గుడదిని, అది కూడా మీకు చూపించేస్తున్నానండి. నెక్స్ట్ ఏంటండి, ఇది ఆఫీస్ రూమ్ అండి. గుడితలకు ఆఫీస్ రూమ్ అది, అది కూడా చూపించాను మీకు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే క్యూ లైన్ అది అలాగా ఏర్పాటు చేశారండి అక్కడ. అదిగోండి గోపురం, అదిని గోపురం పైన ఉన్న విగ్రహాలు అవి చూపిస్తున్నాను. క్యూ లైన్కి అయితే అలాగా అరేంజ్ చేశారు ఆ రోజు జనం అది వస్తారనేసి. మేము ఇక్కడైతే ప్రదర్శనాలు అవి చేసేస్తున్నాము గుడి చుట్టూని. ఇంకా లైటింగ్ అది కూడా పెట్టారు. ఇది చూసారా, వైకుంఠ ద్వారం అని పెట్టారు. ఇంకా ఉచిత దర్శనం ఉంది కదండి, ఉచిత దర్శనం అయితే ఇటువైపు పెట్టారండి. అక్కడ శీర్ఘ దర్శనం అయితే అటువైపు పెట్టారు. ఇంకా మేము ప్రదర్శనాలు అయితే చేస్తున్నాము ఇలాగా. ఇంకా ఏంటంటే మా పిల్లల్ని తొందరగా తీసుకొద్దాము అన్నా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదండి, పనులు చేసుకోవాలి కదా. లేట్ అవుతే ఇంకా జనం కూడా పెరిగిపోతారనేసి మేమైతే తొందరగా వచ్చేసాము. ఇక్కడైతే చూసారా, తులసమ్మ. నెక్స్ట్ ఏంటంటే కృష్ణుడు ఉంటాడు కదా, గోమాత కృష్ణుడు విగ్రహం ఉన్నది. ఇక్కడైతే దీపారాధన కూడా చేసుకుంటున్నారు అందరూని. ఇంకా మేమైతే దర్శనానికి అయితే లైన్లో నుంచి వెళ్తున్నాము. అది కూడా మీకు వీడియో తీస్తున్నాను, సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము నేను మా చెల్లి. ఇంకా దర్శనం అది అయిపోయిందండి. దర్శనం అది అయిపోయిన తర్వాత లోపల అమ్మవార్లు అయ్యి ఉంటారు కదా, అది అలాగా డెకరేషన్ అది మీకు చూపించేస్తున్నాను. చూడండి డెకరేషన్ అయితే ఇలా చేశారు బంతి పువ్వులతో అదిని. ఓకే ఫ్రెండ్స్, గుడి అయితే ఇదండి మా వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా నా వీడియోని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు డైలీ వచ్చేస్తే నా వీడియోస్ రోజు ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి. అలాగే వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.